ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వేణుగోపాల్ రెడ్డి గారికి అదే విధంగా ఆయనతో పాటు చేరిన వైకాపా కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక స్వాగతం ఒక మాటలో చెప్పాలంటే వేణుగోపాల్ రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి చేతిలో ఒక బాధ్యతడు వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి చేతిలో ఒక బాధ్యతడు అంటే 151 సీట్లు గెలిచిన అహంకారంతో వాళ్ళ కోసం పనిచేసిన వేణుగోపాల్ రెడ్డి గారి లాంటి అనేక మందిని దూరం చేసుకున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఎట్లయితే వేణుగోపాల్ రెడ్డి గారు బాధపడుతున్నారు అదే విధంగా వేలాది మంది ఎవరైతే వైకాపా కోసం పనిచేశారో వారు కూడా ఈరోజు బాధపడుతున్నారు ఇలాంటి వారిని ఎట్లా గెలిపించుకున్నామయ్యా అనొక బాధ ఆవేదనతో రగిలిపోతున్నారు 2019 ముందలా అవ్వా తాత అక్క చెల్లె ఒక్క అవకాశం ఒక్క అవకాశం అమ్మా ఒక్క అవకాశం తాత ఒక్క అవకాశం అని అడిగి ప్రజల్ని మోసగించి గెలిచిన తర్వాత ఒక ప్యాలెస్ పెళ్లిలాగా ఇంట్లో పడుకుంటున్నాడు ఏమైనా నీ పౌరుషం అంటే మీ ఆవు అంటాడు నిన్న చూసాం కదా నిన్న చూసామా ప్రత్యేక హోదా గురించి మాట్లాడా విశాఖపట్నం ముక్కు ప్రైవేటీకరణ చేయకూడదని మాట్లాడా రైల్వే జోన్ ఇవ్వాలి ఎవరిని అడిగాడా రాయలసీమకు ఉక్కు ఫ్యాక్టరీ గురించి అడిగాడా అక్కడికి వెళ్ళి ప్యాలెస్ పెళ్లి మియావ్ అనింది ఇటు సార్ అంటాడు అటు మియావ్ అంటాడు అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్యాలెస్ పిల్లి అని నేను పెట్టిన ఆయన ఈ మన ఊరికి ఎప్పుడు వచ్చారు తెలియదు స్వామి వచ్చిన దగ్గర నుంచి ప్రజలు బాధపడుతున్నారు అదేంటంటే ఈయన బండ్లు వేసుకుని బయటకు వచ్చే గంట ముందల పోలీసులు అందరూ వచ్చి కిటికీలు మూసేస్తారు షాపులుంటే షటర్లు గర్ర నింపేస్తారు ఏంటయ్యా అంటే అబ్బో బాగా త్రెట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అంటారు ఓకే పోన్లేనే అందరు మూసుకున్నారు కిటికీలు మూసేస్తారు మూసిన కిటికీలు ఈయనంటే చెబుతా ఉంటాడు అవునా కదా మూసిన షాపుల వైపు టిట్టి 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 అంటాడు ఏ పులి ఎలా ఉండాలా పులి ఎలా ఉండాలా వేటగల్లట్టు ఉండాలా కానీ ప్యాలెస్ పిల్లకి ఆయన సొంత నీళ్ళు చూస్తే భయం ఈ ప్యాలెస్ పిల్లి ముఖ్యమంత్రి అయిన తర్వాత నలుగురు రెడ్లు బాగుపడారండి వాళ్ళ పేర్లు చెప్పమంటారా వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయ సాయి రెడ్డి పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి ఈ నలుగురు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అనేక వాళ్ళు ఈ నలుగురు చేతుల్లో బలైపోయారు అవునా కదా ఈ నలుగురు చేతుల్లో బలైపోయారు ఎన్నికల ముందలా ముద్దులు పెట్టినాడు ఎన్నికల ముందలా జుట్టు ఉండే విధంగా పట్టుకునేవాడు కానీ గెలిచిన తర్వాత
ఆ ప్యాలెస్ పెళ్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అవునా కదా? అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వేణుగోపాల్ రెడ్డి గారు లాంటి బాధితులందరినీ ఒకటే పిలిపిస్తున్నా, తెలుగుదేశం పార్టీ తెలుగులి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ, తెలుగుదేశం పార్టీ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు సమానంగా చూసుకునే పార్టీ. అందుకే రండి, దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో యువకులందరూ ఒకటే పిలిపిస్తున్నా, ఈ ప్యాలెస్ పెళ్లి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర పరువు పోయింది. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామంటే దక్షిణ భారతదేశం బీహారాన్ని అడిగే పరిస్థితి వచ్చింది. ప్రత్యేకంగా మన మంగళగిరి నియోజకవర్గం పరిస్థితుల్లో మీ అందరికి తెలుసు, మొన్న స్వర్ణ కార్లు నాకు వచ్చారు కలిసి మంగళగిరి నుంచి, వాళ్ళ ఇబ్బందులు ఇంటే నిజంగానే బాధేసింది. దొంగతనాలు, సెటిల్మెంట్లు ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మంగళగిరిలో జరుగుతుంది. ఈ ప్యాలెస్ పిల్లి మ్యావ్ అంటూ ఇంట్లో పడుకునే సమయంలో గంజాయి మొత్తులో ఈరోజు తాడేపల్లి మండలం తాడేపల్లి పట్టణం నాశనమైంది. మనం ఎన్నో అయినాం, గంజాయి ఎప్పుడు లేని విధంగా తాడేపల్లిలో పారుతుంది. పక్కనే ఒక మహిళని గంజాయి మత్తులో యువకులు మానభంగం చేస్తే కనీసం ఆ చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ప్యాలెస్ పిల్లి మ్యావ్ మోహన్ రెడ్డి. ఏమైందా బుల్లెట్? ఏమైందా బుల్లెట్? తుప్పు కాదు, అది నీరు బుల్లెట్, వాటర్ బుల్లెట్. నొక్కితే నీరసి ఉత్సన్ పడుతుంది. అందుకే విచ్చలవిడిగా బంగారం లాంటి మంగళగిరి నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ లేని పరిస్థితి. నిన్న మొన్న ఇప్పటం చూసినాం, ఊర్లోకి వెళ్ళేదానికి 20 అడుగుల రోడ్డు, ఊరు నుంచి బయటకు వెళ్ళేదానికి 20 అడుగుల రోడ్డు, కానీ ఊరు లోపల మటుకు విమానం దిగే అంత 160 అడుగుల రోడ్డు. అంటే ఆల రామకృష్ణారెడ్డి ఏమైనా ఇప్పటం ఎయిర్పోర్ట్ ప్రకటించిపోతున్నారేమో నేను అనుకుంటున్నా. గత 10 రోజులుగా ఎమ్మెల్యే గారికి అనేక సవాళ్ళు ఇస్తున్నా, అవునా కాదా? ఏమైనా మాట్లాడా? సమాధానం ఇచ్చారా? మౌనం మౌనం అర్ధ అంగీకారం. అంటే తెలుగుదేశం పార్టీ చెప్పిన ప్రతి విషయం ఈరోజు నిజమైంది. అందుకే ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, అప్రమత్తంగా ఉండండి, మళ్ళీ సిద్ధపడుతున్నారు. ఈ ప్యాలెస్ పిల్లి కులాలు మతాలు ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టి మళ్ళీ రాజకీయ లబ్ధి పొందడానికి సిద్ధమవుతున్నాడు. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలా. ఇవన్నీ చూసే వేణుగోపాల్ రెడ్డి గారు నన్ను కలుస్తాం జరిగింది. నేను కూడా అన్నా, అన్నా ఇప్పుడు వస్తే మీకేమైనా ఇబ్బంది ఏమో, 6 నెలల తర్వాత చేరితే బెటరేమో నేను అన్నా. అప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు అన్నారు, అయ్యా నీకు దండం. ఆ పార్టీలో నేను సాగలేను, ఆత్మ గౌరవం లేనిది ఇక్కడ ఎందుకు ఉండాలి నేనని చెప్పిన వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి గారు. ఈయన నివసిస్తుంది ఈ ప్యాలెస్ పిల్లి ఇంటి నుంచి కరెక్ట్గా 100 మీటర్లు కూడా లేదనుకుంటా. గట్టిగా నరిస్తే
ధమ్మన్ లేస్తాడు అక్కడ అంత దగ్గరగా ఉన్నా మనం అలాంటి వ్యక్తినే గౌరవించిన వ్యక్తి ఈ ప్యాలెస్ పిల్లి జగన్ మోహన్ రెడ్డి అంటే ఇట్లా ఆంధ్ర రాష్ట్రంలో ఆ పార్టీ కోసం చెమటోర్చి ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు వందల కోట్లు ఖర్చు పెట్టిన నాయకులకు ఈ రోజు గౌరవం లేని పరిస్థితి